జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం. ఈ ఖాళీ స్థలాలు మనందరికీ తెలిసిందే, చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఏమంటూ ఉంటాయి, అంటే 3 సెంట్లు, 2 సెంట్లు, 5 సెంట్లు ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు ఈ ఖాళీ స్థలాలు ఇట్లాగనే ఉన్నాయండి, మేము 3 సార్లు శంకుస్థాపన చేసాము, 2 సార్లు శంకుస్థాపన చేసాము, ముందుకు వెళ్ళటం లేదు. అయితే ఖాళీ స్థలాలను కూడా ముందుకు పంపించే మార్గం ఉందా అంటే, వాస్తు ప్రకారం ఒక చక్కని మార్గాన్ని మనకు మహర్షులు సూచించారు. ఏమిటది? ముందుగా మనకు ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఎటువంటి దిక్కులో ఆ స్థలం అనేది చూస్తూ ఉన్నది, అంటే మనం ఈ విధంగా ఉన్న స్థలం కంపాస్ పెట్టి చూస్తే అది తూర్పులో ఉందా, ఉత్తరంలో ఉందా, ఎన్ని డిగ్రీల్లో ఉందనేది చూడాలి. ఆ డిగ్రీల్లో ఉన్నటువంటి స్థలాన్ని మనం గనక సమదిక్కులో గనక విభజన చేసినట్లయితే, సమదిక్కులు అంటే తూర్పు కానీ, ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పడమర భాగాల్లో కానీ విభజన చేసినట్లయితే, తప్పనిసరిగా ఆ యొక్క స్థలానికి యోగ్యత లభిస్తుంది. ఆ స్థలం వల్ల మనం రుణ విముక్తిని కూడా పొందే అవకాశం ఉంటుంది, ధనలాభం పొందే అవకాశం ఉంటుంది, గృహ నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది, వంశాభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అంటాడు. ఇంకా కొంచెం స్థలాన్ని మనం కలుపుకునే అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచో పురాతనంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కూడా తొలగిపోతాయి అంటాడు, సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ఫలితాలు ఉంటాయి. అంటే మనం ఎంచుకున్నటువంటి ఖాళీ స్థలానికి దిక్కులు అనేవి సరిచేసుకోవాలి. ఈ దిక్కులు సరిచేసుకోవడానికి మనం ముఖ్యంగా వాడవలసినటువంటి వస్తువు కంపాస్ అనేది అందరికీ తెలిసిందే. ఆ కంపాస్ పెట్టి వాస్తు గురువుగారిని పిలిచి కనుక మనం చక్కగా ఈ దిక్కులను కనుక తూర్పు ఉత్తర భాగాలకు, దక్షిణ భాగాలకు, ఆ రోడ్డు ఉన్న భాగాలకు సమంగా కనుక చేసినట్లయితే, అయితే ఈ సమంగా చేస్తే మనకు కొన్ని మానసిక బాధ అనేది పెరుగుతుంది. ఏమిటి? సుమారుగా 4 సెంట్లు ఉండేటువంటి స్థలాన్ని కనుక సమదిక్కులోకి చూపిస్తే అది 2 సెంట్లకో 2.5 సెంట్లకో తెగిపోతుంది, అంటే 1.5 సెంటు వేస్ట్ అవుతుంది. అయితే వాస్తుశాస్త్రంలో ఒకటి చెప్తాడు, ఎప్పుడైతే సమదిక్కులో కనుక స్థలాన్ని నిర్ణయం చేసినట్లయితే సమమైనటువంటి ఫలితాలు యజమాని చూస్తాడు. అంటే ఆ 1.5 సెంటు అనేది మనం కోల్పోయామంటే అవతల 10 సెంట్లు కొనుక్కునే అవకాశం కలుగుతుంది అంటాడు ఆ యజమానికి. అట్లాంటి ఫలితాలన్నీ కూడా సుదర్శనవాణిలో కనీసం రోజుకి 4 నుంచి 5 వరకు మనకు వస్తూ ఉంటారు. ఏమండి, మీరు ఈ విధంగా అప్పుడు స్థలాన్ని సరిచేశారు కదా, ఇదిగో అనుకోకుండా ఇప్పుడు ఇదిగో ఈ స్థలం కొన్నామండి, అందులో ఇల్లు కూడా మొదలు పెట్టాలనుకున్నా, మీరు వస్తే కొలతలు పెడతామని. కనుక ఖాళీగా ఉన్న స్థలాన్ని కనుక మనం దిక్కు ప్రకారం సరిచేసినట్లయితే, ఎప్పుడైతే ఆ సమదిక్కుని తూర్పును చూస్తూ స్థలాన్ని మనం ముగ్గుపోసి కొలతలు పెట్టి చేశాము అంటే, అంటే మన స్థలం ఇది అని చెప్పి నిర్ణయం చేసి మిగతా భాగాల్ని తొలగించాము అంటే, ఆ భాగంలో మనం వెళ్ళి అట్లా కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నామంటేనే ఆ కార్యక్రమం వల్ల మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి. కనుక వాస్తుశాస్త్ర ప్రకారంగా స్థల నిర్ధారణ అనేది ముందుగా చేయాలి, ఆ తర్వాత స్థల శుద్ధి చేయాలి, స్థల శుద్ధి తర్వాత శంకుస్థాపన చేయాలి. అంటే ఈ 3 ప్రక్రియలు సరైన మార్గంలో చేసిన వాళ్ళకే శంకుస్థాపన తర్వాత గృహప్రవేశ యోగ్యత అనేది లభిస్తుంది అంటాడు. తద్వారా గృహానికి ఆనందం కలుగుతుంది, నివసించే వారికి ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా మానసిక ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.